ఏ విధంగా ఉంటది అనేది కూడా ప్రధానంగా కూడా ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకే ఒక్కసారి ఈ ఒక్క చిత్రాన్ని ఇక్కడ మీరు చూడండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఆ ఒక విషయాన్ని చూడండి ఇగో ఇక్కడ ఒక అంశం కనబడుతుంది కదా ఇది ఎవరు మాట్లాడారండి ఒక గ్రామంలో పెద్ద ఆయన మాట్లాడిందా లేకపోతే మన కుటుంబ సభ్యుడు మాట్లాడిందా లేదు కదా ఎవరు మాట్లాడేళ్ళు దీని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మాట్లాడలేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి మాట్లాడలేదా ఈ మంత్రులందరూ ఇప్పుడు తలకాలు ఏడబెట్టుకుంటారు ఈ మంత్రులందరూ ఇప్పుడు నోళ్ళన్నీ ఏడబెట్టుకుంటారు ఎస్ డైరెక్ట్ క్వశ్చన్ ఎందుకు అంటే రైతు బంధు ఇయ్యలే అని ఒప్పుకున్నాడు అంటే రైతులను మోసం చేసినా అని చెప్పుకున్నారు కనిపిస్తుందా చాలా క్లియర్ కట్గా మీరే చూడండి తెలంగాణ బిడ్డలారా తెలంగాణ ప్రాంతాన్ని ఎంత ఘోరంగా మోసం చేసారో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఎట్లా మోసం చేసిర్రు ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది అనేది ఒక్కసారి మనం చర్చ పెట్టుకుందాం ఇప్పుడు అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియని విషయం ఏంటి అంటే రైతుబంధు ఈ రైతుబంధు పుట్టడానికి ఒక కారణం ఉన్నదన్న విషయం పాపం వాళ్ళకి తెలియదు కదా చెప్తా ఏంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం పంట పెట్టుబడి మద్దతు పథకం దీని పేరు పంట పెట్టుబడికి మద్దతు అంటే ఎరువుల కోసమైనా కావచ్చు వాళ్ళ పంట దుక్కి చదును చేసుకునేందుకైనా కావచ్చు లేకపోతే విత్తనాల కోసమైనా కావచ్చు ఏంది అంటే ప్రతిసారి కూడా వెళ్ళి వడ్డీ వ్యాపారి దగ్గర అప్పులు తెచ్చి వారి కుటుంబం ఆఖరికి అప్పుల పాలై ఆత్మహత్యల పర్వం కొనసాగుతున్న ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకూడదు అని ఎలాగైనా కూడా ఎలాగైనా కూడా వాళ్ళకి ఏదైనా ఒక భరోసా ఇవ్వాలని కరీంనగర్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి ఈ మొత్తం ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి కొన్ని సందర్భాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కేసీఆర్కు పుట్టిన ఆలోచన రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు అనేది వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికలు కావచ్చు వారి యొక్క స్నేహితులు చెప్పిన మాట కావచ్చు ఏదైనా కావచ్చు రైతు బంధు అనేది ఇవ్వడం ద్వారా కాస్త వాళ్ళకు భరోసా ఏర్పడుతుంది వాళ్ళు ఇచ్చే పదివేల రూపాయలతోని ఎంత ఎరువులు ఎన్ని వస్తాయి విత్తనాలు ఎన్ని వస్తాయి అనేది రైతన్నలందరికీ కూడా తెలుసు సరే ఈ విషయం గురించి కాంగ్రెస్ ఏమన్నది నేను చర్చ మాత్రమే పెడుతున్నా ఫైనల్ సమాధానం మీరే చెప్పండి ఆ తర్వాత నేను సమాధానం చెప్తా ఒకసారి చూడండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతులు రైతుబంధు ఎప్పుడు ఇస్తావంటే చెప్పుతో కొడతా అన్నాడు ఇక మరో మరొక వ్యక్తి మీ అందరికీ తెలుసు మీ సుపరిచితుడు కూడా అన్నాడు మళ్ళా ఇంకొక మాట ఏంది అంటే ఇంకొక మాట అంటే ఏంటి అంటే తెలంగాణ బిడ్డలరా ఈ రైతు బంధుతోని ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు చాలా రకాలుగా విమర్శలు చేసేవాళ్ళు అరే ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఎకరాలకు ఇస్తున్నారు గుట్టలకు ఇస్తున్నారు చెరువులకు ఇస్తున్నారు ఆగమాగం చేస్తున్నారు అని చెప్పారు సరే దీంట్లో ఒక కేసీఆర్ యొక్క సాఫ్ట్ కార్నర్ ఏంది అనేది మీకు వివరిస్తా దీని మీద నేను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినా కాబట్టి చెప్తున్నాను అయితే నల్గొండ జిల్లాకు సంబంధించిన బోర్లకు సంబంధించిన బోర్ల రామ్ రెడ్డి అనుకుంటా పేరు ఆయనే యాభై బోర్లు వేసి ఇరవై ఐదు ఎకరాలు ఉన్నాయి యాభై బోర్లు వంద బోర్లు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు చాలా సుపరిచితం తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పిలిచి కూడా భోజనం ఏర్పాటు చేసి ఎట్లుంది ఏం కథ అని కూడా మాట్లాడిన విషయం మనమందరం చూసిన విషయమే ఆయన ఏంది అంటే అన్ని ఎకరాలలో బోరు వేసినా కూడా కనీసం ఎక్కడ బోరు పడకపోవడంతో అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు ఎన్ని ఎకరాలనుండని భూమి ఉందా లేదా కనీసం వాళ్ళ అప్పులన్న దేరుతాయి వాళ్ళకి ఎంతో కొంత నేను సాయం చేసిన వాడిని అవుతానని ఒక సాఫ్ట్ కార్నర్తో ఒక పది సంవత్సరాల పాటు వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చేసిన పరిస్థితి ఉన్నది సో ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా అలాంటి మంచి పథకాన్ని తీసుకొస్తే ఈరోజు ఈ పథకం మీద రైతుల మీద ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే నిస్సిగ్గుగా సిగ్గు శరం ఇజ్జతి మానం తెలంగాణలో ఎన్ని భూతు పదాలు ఉంటాయో అవన్నీ కూడా ఎలా మరిచిపోయి రైతుల మీద అక్కసు వెళ్ళగక్కారు నరం లేని నాలుక వంద మాట్లాడుతుంది అన్నట్టుగా వీళ్ళు ఎట్లా మాట్లాడిలో మనందరం కూడా చూసాం నేను అందుకే చెప్తున్న తెలంగాణ బిడ్డలారా కేసీఆర్ అనే వ్యక్తి రైతుబంధు ఇచ్చి రైతులకు భరోసానిచ్చాడు ఈయన బంధు ఇవ్వకుండా రైతుల ఉసురు తీసుకుంటున్నాడు ఆయన పేరే యనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మరి ఇట్లా అంటున్నాం అంటే దాంట్లో కూడా లాస్ ఉన్నది ఇప్పటి వరకు యనుముల రేవంత్ రెడ్డి ప్రజల కోసం ఏమన్నా చేసిండా ఒక్క మాట అడుగుతా నా ఆడబిడ్డలను జుట్లతో జుట్లు కొట్టుకునేటట్టు ఆర్టీసీ బస్సు ఫ్రీగిచ్చి సంపదంతా కొల్లగొట్టి వేరే దాని మీద పన్నులేసి ఈ ఆ పైసలు ఇటు డైవర్ట్ చేసి నాశనం చేస్తలేడా ఈరోజు రవాణా వ్యవస్థను ఇది నిజమా కాదా నెంబర్ వన్ నెంబర్ టూ ఒకసారి ఇక్కడ చూడండి రైతుబంధు ఇవ్వలే నిజం ఒప్పుకున్న రేవంత్ రెడ్డి ఇవ్వలేదని స్వయంగా చెప్పిన సీఎం రైతుబంధు రాక రైతుల నిరసనలు గ్రామ గ్రామాన నిలదీస్తున్న అన్నదాతలు తప్పనిసరి పరిస్థితులలో బయటపడిన నిజం పైసలపై గతంలోనే నాలుగైదు సార్లు అబద్దాలు గతేడాది డిసెంబర్ తొమ్మిదినే ఇచ్చేశామన్న రేవంత్ రాలేదన్న రైతులను సన్నాసులు అన్న సీఎం రైతు బంధు అడుగుతే చెప్పుతో కొడతామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు కొత్త రాగం అందుకున్న రేవంత్ రెడ్డి ఈ నెల తొమ్మిదిలోపు బకాయిలు ఉంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ షబాష్ సూపర్ అయిన ఎందుకు అంటే ఈయన బ్లాక్ మెయిలర్ తప్ప ఈయన రాజకీయం ఎట్లున్నది ఆయనే చెప్పింది నేను చెప్పలే ఒక్కొక్కరిని తొక్కుకుంటూ 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 వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఇది నేను చెప్పిన మాట కాదు అది స్వయాన వారే చెప్పిన విషయం యనుముల రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఒక్కొక్కరిని తొక్కుకుంటూ తొక్కుకుంటూ అయినా బిడ్డా సీఎం అయినా అని చెప్పి ఈరోజు ఏమని చెప్తున్నాడు అంటే మీ అందరికీ తెలుసు మొన్నటనేమో రైతు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాకు సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణ స్వీకారం చేయడం ఆ తర్వాత పెద్దమ్మ తల్లి మీద ప్రమాణ స్వీకారం చేయడం ఆ తర్వాత సిద్ధిపేట కుమరవెల్లి మల్లన్న స్వామి మీద ప్రమాణ స్వీకారం చేయడం మళ్ళా ఆఖరికి నిన్నటి రోజున కూడా ఈసారి ప్రమాణ స్వీకారం చేసిండు నిన్నటి రోజున కూడా బహుశా ఎక్కడో చేసిండు నిన్నటి రోజున కూడా ఈయన ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే దేవుళ్ళ మీద ఒట్లు వేయడానికి వచ్చిండా లేదు దేవుళ్ళ మీద ఒట్టు వేయడానికి వచ్చాడా లేకపోతే ఇతరత్ర ఏమైనా కార్యక్రమం కోసం వచ్చాడా అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి రోజుకోచేట దేవుడికి సంబంధించి ఒట్లు వేస్తూ ఒట్లు వేస్తూ వస్తున్నా ఈయన మనకు అవసరమా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇగో ఇదే జరుగుతున్నా ఇదే జరుగుతున్న విషయం కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట రైట్ నిన్నెక్కడో ప్రమాణ స్వీ దేవుడి మీద మాత్రం ఒట్టు వేసిండు అది క్లియర్ కట్టు మీ అందరికీ తెలిసిన విషయమే ఈయన దేవుడి మీద ఒట్టు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలను అభివృద్ధి చేద్దాం రుణమాఫీ చేస్తామని మాత్రం ముఖ్యమంత్రి కాలే ఒకసారి మీరే నేను చెప్తున్నా చాలా క్లియర్ కట్గా డిసెంబర్ తొమ్మిదో తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకోండి అని చెప్పిన ఒకే ఒక మాటకు అరవై లక్షల మంది రైతులలో ఎంతమంది అంటే పద్దెనిమిది లక్షల పైచిలకు మంది ఈయనకే ఓటేసిరట ఈయనకే ఓటేసిరట కొన్ని సర్వేలు చెప్పినాయి నేను చెప్పింది కాదు ఈయనకే ఓటేసాను మరి ఇప్పుడు ఆ పద్దెనిమిది లక్షల మందిని ముడ్డు మీకెళ్ళదాన్ని నేనే నేను నేను అంటూ నేను రైతు బిడ్డనే మనల్ని గోసపెట్టిండు ఇప్పుడు తెలంగాణలో మూడు వందల మంది రైతులకు ఆత్మహత్యకు కారణం ఈయన ప్రభుత్వం కాదా ఈయన బాధ్యుడు కాదా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వై